ఈ రోజు మనం గీయడానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం గల రేఖాఖండాన్ని నిర్మించండి రండి ముందుగా స్కేల్ ఉపయోగించి రేఖాఖండాన్ని నిర్మిద్దాం సోపానం ఒకటి మనం కాగితంపై స్కేల్ పెట్టి పది పాయింట్ ఆరు సెంటీమీటర్ల దూరంలో రెండు బిందువుల్ని గుర్తిద్దాం ఉదాహరణకి ఇక్కడ మనం ఒక బిందువుని స్కేల్ యొక్క సున్నా దగ్గర మరియు రెండో బిందువుని స్కేల్ యొక్క పది పాయింట్ ఆరు సెంటీమీటర్ల చిహ్నం దగ్గర గుర్తించాం మన దృష్టి కేవలం చిహ్నంపైనే ఉండాలని గుర్తుంచుకోండి సోపానం రెండు లభించిన బిందువుల్ని మనం నిలువు రేఖతో కలుపుతాం బిందువులకి పి మరియు క్యూ అని పేరు పెడదాం దీంతో మనకి రేఖాఖండం పీ క్యూ లభిస్తుంది మనం స్కేల్ మరియు వృత్తలేఖిని అనగా కంపాస్ని ఉపయోగించి కూడా రేఖాఖండాన్ని గీయొచ్చు సోపానం ముందుగా మనం ఒక రేఖ అనగా లైన్ మనం రేఖ ఎం అని పేరు పెడదాం తర్వాత మనం రేఖపై ఒక బిందువుని తీసుకుని దానికి పి అని పేరు పెడదాం సోపానం రెండు ఇప్పుడు మనం వృత్తలేఖిని యొక్క పదునైన చివరని స్కేల్ యొక్క సున్నాపై పెట్టి పెన్సిల్ ఉన్న చివర పది పాయింట్ ఆరు సెంటీమీటర్ల దూరాన్ని చూపించే చిహ్నంపైకొచ్చేలా దీన్ని తెరుద్దాం సోపానం మూడు ఇప్పుడు మనం వృత్తలేఖిని యొక్క పదునైన చివర్ని బిందువు పీపై పెట్టి రేఖ ఎమ్ ని ఖండించేలా ఒక చాపాన్ని గీద్దాం సోపానం నాలుగు చాపం రేఖ ఎం ని ఏ బిందువు దగ్గరైతే ఖండిస్తుందో దానికి బిందువు క్యూ అని పేరు పెడదాం ఇక్కడ మనకి పది పాయింట్ ఆరు సెంటీమీటర్ల పొడవు గల ఒక రేఖాఖండం పీ క్యూ లభించింది తదుపరి ఉదాహరణ రేఖాఖండం ఏబి మరియు సిడిల పొడవులు భేదం ఉండేలా ఒక రేఖాఖండాన్ని గీయండి ఆలోచించండి ఇక్కడ మనకి ఏబీ మరియు సిడి రెండింటి రేఖాఖండాల కొలత తెలియదు అయితే ఈ స్థితిలో ఈ రెండు రేఖాఖండాల పొడవుల భేదానికి సమానంగా ఉండే రేఖాఖండాన్ని గీయడం సాధ్యమేనా ఆలోచించండి ఆలోచించండి సరే మేమే చెప్తాం అవును జామితి యొక్క అవగాహనతో ఇలా చేయడం సాధ్యమే ఇక్కడ మనం చూస్తే రేఖాఖండం ఏబి రేఖాఖండం సిడి కంటే పెద్దగా ఉందని కనిపిస్తోంది కనుగొనడానికి మనం పెద్ద నుండి చిన్నదాన్ని తీసేస్తాం కాబట్టి మనం ముందుగా రేఖాఖండం ఏబికి సమాన కొలతగల రేఖాఖండాన్ని గీద్దాం దీన్ని మనం ఈ విధంగా చేద్దాం సోపానం ఒకటి ముందుగా మనం వృత్తలేఖిని యొక్క పదునైన చివర్ని బిందువు ఏపై పెట్టి వృత్తలేఖిని తెరుస్తూ పెన్సిల్ ఉన్న చివర్ని పై పెడదాం అంటే మనం రేఖాఖండం ఏబికి సమాన దూరం వృత్తలేఖిని యొక్క చివర్లో తీసుకుందాం సోపానం రెండు తరువాత మనం ఒక రేఖని గీద్దాం దీనికి మనం ఎం అని పెడదాం సోపానం మూడు రేఖ ఎంపై మనం ఒక బిందువుని తీసుకుందాం దీనికి బిందువు ఓ అని పెడదాం మనం వృత్తలేఖిని యొక్క పదునైన చివర్ని ఈ బిందువుపై పెట్టి వృత్తలేఖిని విస్తరించకుండా రేఖ ఎం ఖండిస్తో ఖండిస్తూ ఓ చాపాన్ని గీద్దాం సోపానం నాలుగు చాపం రేఖ ఎమ్ని ఏ బిందువు వద్ద ఖండిస్తుందో దాన్ని మనం బిందువు క్యూ అని పేరు పెడదాం ఇక్కడ మనకి రేఖాఖండం ఓ క్యూ లభిస్తుంది దీని పొడవు ఇచ్చిన రేఖాఖండం ఏబికి సమానంగా ఉంటుంది ఇప్పుడు మనం రేఖాఖండం సిడికి సమాన కొలత గల గీద్దాం ఇద్దాం దీనికి మనం ఈ విధంగా చేద్దాం సోపానం ఐదు మనం వృత్తలేఖిని యొక్క బిందువు పెట్టి విస్తరిస్తూ పెన్సిల్ ఉన్న చివరిని డిపై పెడదాం అంటే మనం రేఖాఖండం సిడికి సమాన దూరాన్ని యొక్క చివర్లో తీసుకుందాం సోపానం ఆరు వృత్తలేఖిని మార్చకుండా మనం దీని పదునైన చివరిని రేఖపై ఉన్న బిందువు ఓపై పెట్టి రేఖ ఎం ని ఖండించేలా ఒక చాపాన్ని గీద్దాం సోపానం ఏడు చాపం రేఖ ఎం ని ఏ బిందువు వద్దైతే ఖండిస్తుందో దానికి మనం బిందువు పి అని పేరు పెడదాం ఇక్కడ మనకి రేఖాఖండం ఓపి లభించింది దీని పొడవు ఇచ్చిన రేఖాఖండం కి సమానంగా ఉంది సోపానం ఎనిమిది ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఓ క్యూలో నుండి ఓపీ భాగాన్ని తీసుకుంటే లభించే భాగం రెండింటి పొడవుల భాగాన్ని చూపుతుంది అనగా క్యూ మైనస్ ఓపిఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఎందుకంటే OQ ఈజ్ ఈక్వల్ టు ఏబి మరియు ఓపిఇజ్ ఈక్వల్ టు సీడీ కాబట్టి మనం చెప్పొచ్చు ఏబి మైనస్ సీడీఈక్వల్ టు పీక్యూ ఈ విధంగా మనం AB మరియు ల భేదం ఎంత ఉంటుందో అంత పొడోగల రేఖాఖండం పీక్యూని గీసాం ఇప్పుడు మీరు రెండు రేఖాఖండాల్ని గీసి వీటి మొత్తం ఎంత పొడోగల రేఖాఖండం అవుతుందో తెలుసుకోండి సొంతంగా ప్రయత్నించండి ఈ రోజు మనం రేఖాఖండాలు గీయడానికి సంబంధించిన ఉదాహరణలు చూసాం తదుపరి వీడియోలో మనం రేఖాఖండాలు గీసే సమయంలో జరిగే కొన్ని తప్పుల్ని చూద్దాం